అడిగిన కేసీఆర్ సార్ నేను మురళీనగర్ పోతున్నా మరి ఇల్లు ఇవ్వాలి కదా ఇచ్చినావా అన్న ఏ ఇయ్యరట ఎందుకంటే మురళీ అబ్బో మురళీనగర్ లో ఇల్లు ఇస్తే అందరూ బీజేపీకి ఓటేస్తారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిడక్క ఎవరిచ్చారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు మోడీ సార్ ఇచ్చాడు మోడీ సార్ ఇల్లు ఇస్తే కేసీఆర్ సార్ మనకు ఇల్లు ఇస్తాడు ఇచ్చిండా ఏ బాబు నువ్వు ఆగు నువ్వు మాట్లాడు ఏ బాబు ఏ నువ్వు ఆగు ఎవ్వరు మాట్లాదు మధ్యలో ఎవ్వరు ఏమంత నిల్చోడు ఏం కాదు మీరు ఏం వాళ్ళు ఏమనుకోరు ఏం కాదు మాడకు అక్క మా అక్కకు తిరుగుతుంది కేసీఆర్ తిరుగుతుంది మోదీ కేసీఆర్ తిరుగుతున్నావు అక్క ఆగు ఇల్లు 140,000 ఇల్లు ఇచ్చింది తెలంగాణకు పేదలకు ఇల్లు కట్టివనిస్తే ఇయ్యలే ఇలా అన్నారు యోగి సార్ తెలుసు కదా యోగి తెలుసా యోగి ఆదిత్యనాథ్ మన గెలిచిండు సీఎం అయిండు రెండోసారి ఉత్తరప్రదేశ్ లా రెండోసారి సీఎం ఎందుకంటే మొదటిసారి సీఎం అయినప్పుడు 30 లక్షల ఇల్లు కట్టించిండు 30 లక్షల ఇల్లు పేదలకు కట్టించిండు కాబట్టి పేదోళ్ళందరూ ఒకటై మళ్ళా సీఎం చేసిండు ఈసారి ఏమంటండి సార్ 40 లక్షల ఇల్లు కట్టిస్తాంటన్నక నేను ఇక్కడ కేసీఆర్ సార్ ఇల్లు కట్టిమంట మాత్రం ఆయన కట్టేలే ఆయన మాత్రం పెద్ద ఇల్లు కట్టుకోవడం తెలుసా మీకు ఇల్లు కేసీఆర్ ఇల్లు తెలుసా తెలుసా అక్క ఈయనకు వీళ్ళకందరికి బస్సు మాట్లాడోటి మీ అందరికీ బస్సు మాట్లాడతా పోయి కేసీఆర్ ఇల్లు చూపడతా ఇంట్లో వద్దు ఇంట్లోకి రానియాడే బయట పెద్ద క్యాంప్ ఉంటుంది పోలీసులు ఇల్లు చూస్తేనే కొడతారు ఇల్లు చూస్తేనే ఆయన ఇంటి కబ్జా కోసం వస్తే పోలీసులు కొట్టిస్తారు ఆయన ఆయన 100 రూములు కట్టుకున్నాడు తెలుసా మీకు 100 ఆగక రోజు ముచ్చట పెడతారు ఇంట్లో మంచిగా ఒక్కసారి 8 గంటల సేపు ఆగు నేను తొందర ముగిస్తా ఎక్కువసేపు మాట్లాడ ఏ బాబు ఆగురి 100 రూములు కట్టుకున్నాడు కేసీఆర్ సార్ 100 రూములు సంవత్సరం లోపల కట్టుకున్నాడు సంవత్సరం లోపల కట్టుకొని 800 కోట్లు ఖర్చు పెట్టిండు 800 కోట్లతోని 100 రూములు సంవత్సరం లోపల కట్టుకొని ఇవాళ మనకు పేదలకి మురళీనగర్ కు 800 కోట్ల బదులు 10 కోట్లు ఇస్తే ఇల్లు అయితే కావా ఇల్లియడు ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఇవాళ వాళ్ళ కొడుకు ఏమంటున్నాడంటే మా అయ్యది ఫామ్ హౌస్ కాదు పొలంలో ఇల్లు కట్టుకున్నాడట అబ్బో నేను అనుకున్న పొలంలో ఇల్లు చిన్న ఇల్లట అదే చిన్న ఇల్లు అంటే ఇక పెద్ద ఇల్లు కడితే ఎట్లుంటుందో సార్ ఇక 100 రూములు కట్టుకుంటే కలుస్తాడు ఎవరికన్నా ఎన్నికల సమయంలో ఏం చేసినట్టే నాకెందుకే ఆస్తిపాస్తులు నేను నా ముసలిది ఇద్దరమేనే నా కొడుకు అమెరికాలో ఉంటాడు నా బిడ్డ ఇంకెక్కడో ఉంటుంది నాకెందుకే ఆస్తిపాస్తులు అన్నాడు మరి ముసలిది ముసలికి ఏందన్న నీ బాధ చెప్పు ఏందన్న చెప్పు నీ బాధ చెప్పు ఏంది నీ బాధ చెప్పరా చెప్పు చెప్పు చెప్తా నువ్వు ఆగరా నీకు ఎందుకు తొందర ఎందుకే నీకు నీకెందుకు తొందర ఉన్నది లెక్క ఉన్నద్దా కేసీఆర్ ఏంది ఆయన కూడా కేసీఆర్ అబ్బో తింటది కదా తాగిపిస్తుంది అవుతాడు తినిపిస్తే తింటది గట్టి ఉంటుంది వాళ్ళ లెక్కలు అది కానీ అందుకే వచ్చిండి ఆయన కాబట్టి వస్తారు వాళ్ళు విడిచిపెట్టి అటు అక్కడక్కడ ఒక్కొక్కటి వస్తారు అట్లా తాగేస్తారు ఏం కాదు విడిచిపెట్టాలి కాబట్టి ఇలా 100 రూములు ఆయన కట్టుకున్నాడు మరి పేదలకి ఇల్లు ఇయ్యలే ఉద్యోగాలు ఇస్తాడు ఉద్యోగాలు ఇయ్యలే ఎందుకంటే ఆయన ఇంట్లోనే 5 గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ఆయనకు ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల జీతము ఆయన కొడుకు మంత్రి ఆయనకు 5 లక్షల రూపాయల జీతము ఆయన బిడ్డ ఎమ్మెల్సీ ఆయనకు 5 లక్షల రూపాయల జీతము ఆయన అల్లుడికి మంత్రి ఆయనకు 5 లక్షల రూపాయల జీతము ఆయన కొడుకు సడ్డకుని కొడుకు మందుల సోడవుతాడు ఆయనకు 5 లక్షల రూపాయల జీతము ఆయన ఇంట్లో 20 లక్షల రూపాయల జీతము 5 గురికి ఉద్యోగాలు మన తండాల వరకు ఉద్యోగాలు వచ్చినాయా ఇలా కష్టపడి కూలీనాలు చేసుకొని ఏదో బిడ్డలని కొడుకుని చదివిద్దాం అనుకుంటున్నాం మనం డాక్టర్లు కాము మనం ఆగన్న మనం డాక్టర్లు కాము మనం ఇంజనీర్లు కాము అయితవా ఏంటంటే కూలి పని చేసుకుంటారు మనందరూ ఏదో కష్టపడి ఉద్యోగం చేసుకుందామంటే లాస్ట్కు ఉద్యోగాలు రాక ఆయనకు పెళ్లి చేస్తాం ఇప్పటికీ తండాలలో చిన్నపిల్లలకు పెళ్లి చేస్తున్నారు అక్కడ మా మానకోట పోతే ఇప్పటికి పిల్లలు నమ్ముకుంటున్నారు ఇప్పటికి కూడా ఇక గిట్టది ఇలా తండాల పరిస్థితి అది ఇలా మోడీ సార్ ఏమి ఇచ్చినాక అన్న అడిగిపోయింది అలా బియ్యం వచ్చినాయా బియ్యం వస్తున్నాయా మీకు వస్తున్నాయా ఎవరు ఇస్తారు బియ్యం రేషన్ డీలర్ కాదు ఎవరు ఇస్తారు కేసీఆర్ కేసీఆర్ ఇస్తుండా మోడీ సార్ ఇస్తుండా మోడీ సార్ ఇస్తుండు కదా ఎన్ని కిలోలు ఇస్తాడు 6 కిలోలు పైసలు కడుతుర్రా పైసలు కట్టిరా మీరు పోయి అడగాలే అక్క రేపు పిలిచి అడుగు రేపు పిలిచి కాంప్లైంట్ రిటర్న్ కాంప్లైంట్ ఇవ్వని మీద రేషన్ డీలర్ మీద కాంప్లైంట్ ఇను ఇవాళ సెప్టెంబర్ వరకు 2 సంవత్సరాల నుంచి మీకు ఫ్రీ బియ్యం ఇస్తుడు మోడీ సార్
ఏం చేయను ఈ నెల కూడా పోయి నువ్వు రిటర్న్ గా వీళ్ళగారు రిసీట్ ఉంటుంది కదా తీసుకొని కాంప్లైంట్ ఇయ్యరు కలెక్టర్ గారు కాంప్లైంట్ సెప్టెంబర్ దాకా ఇంకా నాలుగు నెలల దాకా ఒక్క రూపాయి కట్టకూరు మీరు ఇంకా నాలుగు నెలల దాకా మోడీ సార్ మీకు ఫ్రీ బియ్యం ఇచ్చాడు ఇప్పుడు మోడీ సార్ ఐదు కిలోలు కేసీఆర్ ఆరు కిలోలు ఇవ్వాలి ఐదు కిలోలు మోడీ సార్ ఇస్తాడు ఒక్క రూపాయి కూడా మీరు కట్టద్దు కడతారా రేపటి నుంచి మీరు కట్టితే ఒకరు పోయి కాబట్టి వీళ్ళ పైసలు వాపస్ ఇవ్వాలి మీ అందరు మాట్లాడద్దక్క అందరు మాట్లాడదు మీరు ముచ్చట పెడతారు అందరు అందరు మాట్లాడద్దు అక్క ఆగక్క మా ఎంపీపీ మా జ్యోతక్క వస్తుంది రేపు పోయి అన్ని పైసలు వాపస్ తెలిపియాక పైసలు మొత్తం వాపస్ ఇవ్వాలి మోడీ సారు ఫ్రీ బియ్యం ఇస్తాడు ఫ్రీ బియ్యం ఇస్తున్నాడంటే మీ పైసలు మొత్తం రేపు జ్యోతక్క రేపు పోయి లొల్లి పెట్టి కాంప్లైంట్ ఇప్పించి వాపస్ ఇస్తుంది పక్క ఇవ్వాలి కేసీఆర్ సార్ ఆరు కిలోలు ఇవ్వాలి మోడీ సార్ ఐదు కిలోలు కేసీఆర్ తీసుకుంటాడు పైసలు మనం మనం ఇచ్చే బియ్యం ఏడవైనాయి కేసీఆర్ సార్ ఆరు కిలోలకు పైసలు తీసుకుంటాను కావచ్చు మరి మోడీ సార్ ఇచ్చిన ఐదు కిలోల బియ్యం ఎవరు తిన్నాడు అడగాలని లేదా బియ్యం మోడీ సార్ ఇవ్వటే ఇల్లు మోడీ సార్ ఇవ్వటే ఇలా వ్యాక్సిన్ తీసుకున్నారా ఇంజక్షన్ తీసుకున్నారా రెండు తీసుకున్నారా ఒక్కటి ఎంత తెలుసా ఎనిమిది వందల రూపాయలు ఒక్క ఇంజక్షన్ రెండు ఇంజక్షన్ మీరు తీసుకున్నారు కదా పదహారు వందల రూపాయలు ఇవాళ మీరు గిట్లా ఇంజక్షన్లు తీసుకోకుంటే గిట్ల మీటింగ్ పెట్టేటోళ్ళమా పెట్టడం గిట్లా ఇవాళ మాస్కులు పెట్టుకుంటాం పీపీ కిట్స్ పెట్టుకుంటాం గంత మంది చచ్చిపోయారు ఇవాళ అవునా కదా మోడీ సారము ఫ్రీ ఇంజక్షన్లు ఇచ్చే పదహారు వందల ఇంజక్షన్లు మోడీ సార్ ఇచ్చారు ఇక్కడ వడ్డీ లేని రుణాలు మోడీ సార్ ఇస్తాడు అన్ని మొన్న వచ్చిన పైసలు టార్చ్ కొట్టాన ఈ గ్రామానికి ఎన్ని పైసలు ఇస్తామంటే టార్చ్ లైట్ కొట్టే ఇలా ఈ మురళీనగరానికి ఎన్ని ఇచ్చినంటే డ్రైనేజ్ల కోసం 31,50,000 రూపాయలు ఇచ్చినాం డ్రైనేజ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చిందంటే 31 లక్ష ఆయన ఉన్నాడు అనే కేసీఆర్ ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇప్పుడు వాయగారా పడకరమని పడకరమని ఇన్మని ఇన్మని వినిపిస్తా చెవులు గట్టి వినిపిస్తాయి ఏం చేసినా చెప్తారా పడకరమని చెప్పాను నేను డ్రైనేజ్ల కోసం 31,50,000 రూపాయలు ఇచ్చినాం కమ్యూనిటీ హాళ్ల కోసం 15 లక్షల రూపాయలు ఇచ్చినాం స్కూల్లో డైనింగ్ హాల్ కోసం 12 లక్షల రూపాయలు ఇచ్చినాం స్కూళ్ల ల్యాబ్ కోసం 8,50,000 రూపాయలు ఇచ్చినాం సోలార్ వాటర్ ఫిల్టర్ కోసం 6 లక్షల రూపాయలు ఇచ్చినాం సిసి రోడ్ల కోసం 11,50,000 రూపాయలు ఇచ్చినాం బస్సు షెల్టర్ కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం లైబ్రరీ బిల్డింగ్ కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ కేంద్రానికి కేంద్ర గ్రామానికి కేంద్ర బృందం సందర్శించి 8 లక్షల రూపాయలు ఇచ్చినాం మరి మీరు అడగాలే మరి మరి వీళ్ళు ఎక్కడికి ఇచ్చిపోతా అక్క ఇప్పుడు పోంగా మా ఎంపీపీ గారికి ఇచ్చిపోతా ఇవి అడగాలి ఇవన్నీ ఏడవేనని చెప్పి మీరు అప్పు ఊర్తుకు ఓటేలే ఓటేసారు అప్పు ఊర్తుకు ఏడేసారు మాకు ఎమ్మెల్యే లేడా మాకు ఎంపీ లేడా ఆయన ఒక ఎంపీపీ మా అక్కొక్కతో ఉన్నది ఇవాళ మీరు పువ్వు గుర్తుకు ఓటు వేయకున్నా కూడా ఇన్ని పైసలు ఇచ్చినాం ఇన్ని పైసలు ఇచ్చినాం మీకు ఇన్లిస్ట్ ఇన్లిస్ట్ కేసీఆర్ ఇన్లిస్ట్లేడా బియ్యం ఇస్తుమి వ్యాక్సిన్ ఇస్తుమి రోడ్లు వేస్తుమి రోడ్ల పైసలు ఇస్తుమి మోరిలకు పైసలు ఇస్తుమి సోలార్ పైసలు ఇస్తుమి స్కూళ్ళకు పైసలు ఇస్తుమి బస్ షెల్టర్ పైసలు ఇస్తుమి లైట్లకు పైసలు ఇస్తుమి హరితహారం పైసలు ఇస్తుమి మీ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తుమి ఇన్నిచ్చిన పైసలు మాకు ఓటు వేయకుండా గిన్నిస్తే మరి ఓటు వేసిన టీఆర్ఎస్ లో మీరు అడగాలన లేదా ఏమే మీ వారికి ఎమ్మెల్యే ఇస్తుమి నేను అర్థం కాలే ఇవ్వలే అచ్చా బాగా తిని గోవా తిరిగి వచ్చిరా ఏమో రెండు ఎందుకు ఆడికే ఉన్నాడు అన్న ఉండమంటే అయిపోతుండే గోవా దగ్గర ఊకే పీడ పోతుంది కదా అక్కడ వాళ్ళు అన్నారట మొన్న కేసీఆర్ సార్ అట ఈయన ఎవరు అన్నారట కేసీఆర్ సార్ అట మా రాష్ట్రంలో ఎందుకు ఉట్టలేని ఒకడు అన్నాడట అంటే నేనన్నా కేసీఆర్ సార్ ఈడ ఏం బీకిండు ఏం పొడిచండి మీ రాష్ట్రంలో ఉట్టలేనుకుంటున్నా అంటే తెలంగాణలో పేదోళ్ళకు ఇల్లు ఇచ్చిండు ఉద్యోగాలు ఇచ్చిండు జాగాలు ఇచ్చిండు ఈ ఎస్టీలకు 3 ఎకరాల జాగ ఇచ్చిండు మొత్తం అన్ని పైసలు ఆయనకే ఇచ్చిండు అని చెప్పి ఆడ చెప్పిండట నేనన్నా ఆ రాష్ట్ర పోడు ఓడో ఎప్పు ఈ కేసీఆర్ ఇసుకపోయి నేనే ఆడ వడేసేత పీడ వీరైతే ఉండేది పీకే రాత్రి అంతా రావుడే పొద్దున్న దాక వండుడే దేనికోసం అక్క ముఖ్యమంత్రి చేసింది చెప్పు తాగి వండడానిక వీడికి ఎప్పుడు నచ్చిందా ఎమ్మెల్యేలు వస్తారా ఎంపీలు వస్తారా నేను ఈ ప్రాంతంలోని కాదు నేను ఇక్కడ పోటీ చేస్తుని కాదు అవునా కదా మీరు నాకు ఓట్లు వేస్తాడు కాదు అయినా కూడా ఎండలు తిరుగుతున్నాం ఎండ ఎర్రటండ తిరుగుతున్నాం ఎందుకంటే మోడీ సార్ బాధలు తెలుసుకోమన్నారు కాబట్టి మోడీ సార్ పేదోడక్క మోడీ సారు